గరం గరం వార్తల్ని సహసమర్పిస్తున్న వారు ఇక్ఫై యూనివర్సిటీ. అందరికి నమస్తే. ఇక్ఫై యూనివర్సిటీ సహసమర్పించిన గరం గరం వార్తలకు స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. ముందుగల హెడ్లైన్స్. పాంపు పేల్చిన కేఎఫ్ఆర్ ఎలా ఈవీఎంలు ట్యాంపర్ చేయించారు అని మీకు తెలుసు, నాకు తెలుసు. గెలిపించిన వర్మ మీదనే దాడులు, మీకిది తగున జన సైనికులు. ఐఫోన్ ఎతికి పెట్టిన పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేసిరు 7 గంటలు. పులికే సుక్కులు చూపించిన వానర సైన్యం, ఇట్లుండాలే ఐకమత్యంతో కూడిన ధైర్యం. ఈఎంఐలో లంచాల వసూళ్లు. హలో, ఏమా వెంకట్రామ్, నేను నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నా, ఈఎంఐ పైసలు పంపలేనావా ఇంకా? ఏమయ్యా చంద్రబాబు నాయుడు, ఎన్నికలకు ముందు నీతులు చెప్పినావు, ఇప్పుడు నువ్వు చేస్తున్నది ఏంది? ఏపీని బీహార్ చేస్తావా? ఇట్లయితే ఎవడన్నా పెట్టుబడులు పెడతాడా? వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్ అని మస్తు గరమైండు కేఏపాల్. గంటలా డెడ్ లైన్ కూడా ఇచ్చిండు. నమస్తే కాక, టీడీపీ జనసేనలు ఏం చేస్తున్నారో చూసిర్రా చంద్రబాబు నాయుడు గారు. మన రాష్ట్రం ఏమవుతుంది? టీడీపీ జనసేన కార్యకర్తలు రెచ్చిపోయి వైసీపీ వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. ఈ వయసులో కూడా మీరు టీడీపీ కార్యకర్తలకు బుద్ధి చెప్పలేరా? ఆయన ఏ సపోర్ట్ చేస్తలేడు, దాంతో కార్యకర్తలు ఇంకింత రెచ్చిపోతున్నారు. మీరు ఎలా గెలిచారో, ఎలా ఈవీఎంలు ట్యాంపర్ చేయించారో అని మీకు తెలుసు, నాకు తెలుసు. ఈ ముచ్చట మీకు కూడా తెలుసా? ఇప్పుడు మీ కార్యకర్తలు ఎందుకు కత్తులతో పొడుస్తున్నారు? బీహార్ లో అంతే కదా, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయలేని మీరు 6 నెలల్లో ముఖ్యమంత్రిగా ఉండరు. అంటే 6 నెలల దాకా లా అండ్ ఆర్డర్ ఇట్లనే ఉంటదా? అభివృద్ధి బాటలో మనం వెళ్దాం. ఈ మాట ఏదో ఆయనకు చెప్పండి, ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి, మీకున్న పరిచయాలతోని కంపెనీలు తీసుకురండి. 100లు అవసరమైతే 1000 కంపెనీలు తీసుకొద్దాం. అట్లనే స్పెషల్ స్టేటస్ కూడా తెప్పియే రాదు? కోర్టు నుంచి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను. అబ్బా, స్పెషల్ స్టేటస్ వచ్చిందంటే ఇంకేం కావాలి? అయినా పెట్టుబడులు వస్తాయా అని నా డౌట్. ఇలాగ కొట్టుకు చంపుకుంటే ఎవడైనా వస్తాడా? వైసీపీ వాళ్ళే రెచ్చగొడుతున్నారని అంటున్నాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు, 48 గంటల్లో ఇంకొక ఘటన జరిగిందా, నేను కోర్టుకెళ్లి యువర్ ఆల్ అన్ఫిట్ అని ఫైట్ చేస్తాను. బీ కేర్ఫుల్. కోర్టుల పని కాకపోతే ఏం చేస్తారు? ఆ తర్వాత దేవుడు కోర్టుకు వెళ్తాను. మీరు ఏ కోర్టుకు పోయినా వాళ్ళు దాడులు ఆపరు. ఇంత నీచమైన స్థితికి మీ కార్యకర్తలు, మీ పిల్లలు దిగజారిపోయారంటే అనిపించుకోకండి. వాళ్ళు ఎవ్వరి మాట ఇమేతట్టు లేరు, గాని ఇట్లనే మాట్లాడితే వాళ్ళు మీకు కూడా స్పాట్ పెడతారు, ఆ తర్వాత మీ ఇష్టం. శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలని ఉత్తగానే అనలే. ఇవాళ రేపు పైసలు లేని ఏ పని కాదు, జేబుల కడక్ నోట్ లేకపోతే ఎవ్వరిదేకడు. అందుకే ఎట్లనన్న చేసి పైసలు సంపాదించాలి అని కొందరు ఇజ్జతక్కువ పనులు చేస్తారు. అంతేందుకు గవర్నమెంట్ ఆఫీసులకు అక్కడ ఉన్న ఆఫీసర్ల చేతులు దడపకుండా ఏ పని కాదు. అందరు అసంటోళ్ళు కాదు, కానీ చాలా మట్టుకు అట్లనే ఉన్నారు. అగో గైనే రాజేష్ లెక్కనే ఊపిస్తున్నాడు. ఓ రాజేష్, ఏం చేస్తున్నావు? రాజేష్ మహేష్ అనే అటెండర్ ని పిలిచినట్టు పిలిచావేనమ్మా? సార్ అని పిలు. సార్? సారా? సారేంది? ఏమనుకుంటున్నావు నన్ను? ఈ డిపార్ట్మెంట్ మొత్తానికి హెడ్ ను. డిపార్ట్మెంట్ హెడ్ వా, గాడిద గుడ్డు కాదా? అసలు నీకేం కావాలమ్మా? లంచ్ టైం ఇది, తర్వాత రాపో. అసలు ఈ కొత్త దుకాణం ఏంది, సారేంది, డిపార్ట్మెంట్ ఏంది? దుకాణం కాదు, గవర్నమెంట్ ఆఫీస్, గవర్నమెంట్ ఎంప్లాయీ నేను. ఏమనుకుంటున్నావు? పార్కుల పల్లీలు అమ్మితందుకు కూడా వనికిరావు, నీకు గవర్నమెంట్ జాబ్ ఎవరిచ్చిర్రు? పైసమ్మి పరమాత్మ, ఆయన నాకు మస్ట్ అర్జెంట్ పనులున్నాయి, తర్వాత మాట్లాడదాం ఫోన్. హలో, ఏమా వెంకట్రామ్, నేను నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నా, ఈఎంఐ పైసలు పంపలేనావా ఇంకా? ఏ లేలే, అవన్నీ నడవాయి చెప్తున్నావు, వచ్చే నెల గిచ్చే నెల లేరు, 2 రోజులలో నా పైసలు నాకు రావాలా చెప్తున్నా. మనుషులు నీయట్ లేకుండా పోయింది. అరే ముందేమో నెల నెల కడతామని ఒప్పుకుంటారు, తర్వాత పైసలు ఇచ్చే టైంకి వచ్చేసరికి ఇప్పుడు లేవు సార్, అప్పుడు లేవు సార్ అంటారు. పనులన్నీ ఎవరు సార్? ఆయన మీ దగ్గర అప్పు తీసుకున్నాడా? లేలే, అప్పు లేదు, ఏం లేదు, అట్లాంటి అలవాట్లు కూడా లేవు మనకు. ఆయనకు రావాల్సిన బిల్లు ఒకటి క్లియర్ చేసిన నేను. బిల్లు క్లియర్ చేసిన కాబట్టి 1 లక్ష రూపాయలు ఇవ్వాలని అడిగిన. లంచమా? లంచం కాదు, సర్వీస్ ఛార్జ్. దాన్నే లంచం అంటారు? అరే అయితే ఏంటమ్మా, గవర్నమెంట్ ఆఫీసర్ అన్నాక కొందరు లంచాలు తీసుకోకుండానే పని చేస్తారా? తీసుకుంటే ఏమైతుంది ఇప్పుడు? సరే గాని ఆయన 1 లక్ష రూపాయలు ఇచ్చిండా మరి. అంటే ఆయన దగ్గర పైసలు ఇవ్వట సార్, నా దగ్గర ఒక్కసారి 1 లక్ష రూపాయలు అంటే ఏం నుంచి వెళ్తాయా అన్నాడు. ఇక నేను చెప్పినా
ఇవ్వటం మీ నువ్వు 16 ఇన్స్టాల్మెంట్లలో కట్టు మొత్తం నాకు అని చెప్పి. ఎట్లెట్లా లంచం పైసలు ఇన్స్టాల్మెంట్ల కట్టమని ఆఫర్ ఇచ్చినవా? మా నాయనే మరి ఏం చేయమంటావు అబ్బా? ఇచ్చేటోళ్ళ బాధలు కూడా అర్థం చేసుకోవాలి కదా పాపం. వాళ్ళకు పెళ్ళం పిల్లలు ఉంటారు, వాళ్ళకు ఖర్చులు ఉంటాయి. అర్థం చేసుకొని మెల్లగా ఇన్స్టాల్మెంట్లో తీసుకోవాలి. తమ్ముడే పేకాట పేకాటే అన్నట్టు లంచం లంచమే గానీ నెలకింత కట్టాలి. ఆహా ఎంత మంచి ఐడియా! ఏం ఐడియా? అరే అట్లా మాట్లాడతా పోయినమ్మా, నేను ఒక్కనే కాదు మొత్తం ఆఫీసులో అందరికి అట్లనే ఫాలో అవుతున్నారు. అసలు ఇటువంటి దిక్కు వాళ్ళ ఐడియా ఎట్లొచ్చింది మీ ఊళ్ళకు? ఇప్పుడు ఎవరు ఇచ్చిందంటే ఏం చెప్పాలి? మొరాలు గుజరాత్ లో ఉన్న ఒక ఆఫీసులో, గవర్నమెంట్ ఆఫీసులో ఒక సార్ షురువు చేసిండు. మొన్నట్లో మీటింగ్ లో కలిసినప్పుడు చెప్పిండు ఇట్లా తీసుకుంటాం కమిషన్లు అని చెప్పి. ఇదేదో మంచిగా ఉన్నది కదా అని చెప్పి మేము కూడా షురువు చేసినాం. అరే కమిషన్ అంటే ఆదుకొచ్చింది ఒక్క నిమిషం, ఒకటి పైసలు ఇవ్వాలి, ఇంతవరకు పంపించలేదు. హలో రఘు, ఏమైనా ఈఎంఐ పంపేలా? ఇంకా ఇవో ప్రతిసారి ఇట్లనే చెప్తున్నావు, వచ్చే నెల ఇస్తా ఆ నెల ఇస్తే ఈ నెల ఇస్తే ఇవన్నీ నడవ చెప్తున్నా. 2 రోజులలో పైసలు ఇవ్వాలి, లేకపోతే వడ్డీ పైసలు మీద పడతాయి. వడ్డీ ఇస్తా నేనైతే చెప్తున్నా మరి ముందే. అరే కొంచెం ఏమన్నా కమిట్మెంట్ ఉండదు సీరియస్గా? ఏం మనుషులు బాగానే ఉన్నది వ్యాపారం, జీతానికి జీతం లంచానికి లంచం, మళ్ళంట్లో ఈఎంఐ ఉపాయం. సరే కానీ నీకు కూడా మా ఆఫీస్లో ఏమన్నా పని ఉంటే చెప్పు, చేసి పెడతా. నీకోసం కాబట్టి ఒక 2-3 కిస్తీలు ఎక్కువైనా పర్లేదు, నేను చూసుకుంటా, మేనేజ్ చేస్తా సరేనా? నువ్వొద్దు, నీ కిస్తీలు వద్దు. చూసిండ్రా జనాలను ఎట్లా వీక్గా తింటున్నారో. లంచం తీసుకున్నాడు మా జన్మ హక్కు అనుకుంటారు వీళ్ళు. ఆ గుజరాత్లో అయితే లంచం పైసలు కట్టేటందుకు ఈఎంఐ స్కీమ్ కూడా తీసుకొచ్చిర్రట. వీళ్ళు మారారు, లంచాలు ఆగవు. పవన్ కళ్యాణ్ కోసం వర్మ సీటు త్యాగం చేసిండు, పవన్ కళ్యాణ్ కోసం వర్మ ప్రచారం చేసిండు, పవన్ కళ్యాణ్ కోసం వర్మ టీడీపీ ఓట్లను జనసేన కేయించిండు. మొత్తానికి పవన్ కళ్యాణ్ గెలుపులో భాగమైండు వర్మ. అలాంటి వర్మకు పవన్ కళ్యాణ్ అయినా జన సైనికులైనా రుణపడి ఉండాల్సింది పోయి ఏకంగా దాడులు చేస్తున్నారట. మరి గింత అధ్వానం ఉంటుందా అండి? పిఠాపురంలో నా గెలుపు బాధ్యతను వర్మ చేతిలో పెట్టినా అని పవన్ ఎన్నికల ముందంటే, ఇప్పుడు గెలిచినాకనేమో జనసేన కార్యకర్తలు పాపం అదే వర్మ మీద దాడులు చేస్తున్నారు. ఇదేనా మరి జన సైనికుల కృతజ్ఞత భావము? వారు దాడి చేశారు, అదృష్టవశాత్తు నేను వేళ దాడి నుంచి బయటపడ్డా. ఇటుకలు, కూల్ డ్రింక్ బాటిల్స్, తర్వాత కర్రలు, కంకర రాళ్ళు, దాడి రాళ్ళు, కొబ్బరికాయలు కర్రలతో కొడితే వర్మ కారద్దాలు పలిగినాయట. వర్మకు ఇంకా ఆయనతో ఉన్న వాళ్ళకు దెబ్బలు కూడా తాకినాయట. దెబ్బలు తగిలి చాలా మంది ఆడ కొడవలే నాగేశ్వరరావు తెలియంది చెయ్యి వాసిపోయింది. ఇంకో నాకు తగిలింది తగిలింది. అసలు ఎందుకు కొట్టినరు మరి జన సైనికులు అంటే, కాకినాడ జిల్లా గొల్లపురోలు మండల్ వన్నెపూడిలో సర్పంచ్ తో మాట్లాడేదానికి అనుభవిండట వర్మ. అయితే అక్కడికి పోయిన జన సైనికులు అసలు మాకు చెప్పకుండా మా ఊరికి మీరెందుకు వచ్చినారు, ఆయన ఎందుకు కలిసినరు అని లొల్లికి దిగినరట. అరే అసలు నేను వచ్చేదందుకు మీకెందుకు చెప్పాలి అని వర్మ అనేసరికి ఈగో ఇట్లా దాడులు చేసిండ్రు. పాపం ఇక గింత జరిగేసరికి ఏం చేయాలనో అర్థం కాక అక్కడి నుంచి తప్పించుకున్నాడట వర్మ. అయితే ఇదంతా జనసేన ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాసే చేపించిండు అని అంటున్నారు. ఈ టీం అంతా కూడా మా ఎంపీ మా ఉదయ్ శ్రీనివాస్ గారు పెంచి పోషిస్తారు. వారు దాడి చేశారు, దాడి నుంచి బయటపడ్డారు. కానీ అన్నం పెట్టినోనికే సున్నం పెట్టుడు అంటే ఇదేనేమో. దగ్గరుండి పవన్ ని గెలిపించి అందలం ఎక్కించినందుకు వర్మకు చేతులు ఎత్తి మొక్కాల్సింది పోయి అదే చేతులతోనే రాళ్ళు సురుతున్నారు అంటే ఇక వీళ్ళని ఏమనాలి చెప్పండి? రోహిణి కార్తెల రోళ్ళు వలిగే ఎండలతోని మలమల మాడిపోయిన జనాలు మురికశిర రాగానే జరంత సల్లబడి షాపులకే ఎగబడతారు. ఈరోజు ఎట్లనన్న చేసి షాపుల పులుసు వేసుకొని 2 ముద్దలు తింటగాని మనసు నిమ్మలం ఉండదు. అందుకే షాపల కోసం జనం తన్లాడతారు. కొందరు గాలలు తీసుకొని పోతే ఇంకొందరు వలలేసుకొని షెర్లకు దిగుతారు. ఇక ఎట్లున్నదంటే అక్కడెక్కడో కొంతమంది చెరువులో ఉన్న షాపలన్నీ ఎత్తుకొని పోయినరట. అగో చూసిండ్రా, మురుగశిర రోజు షాపలు తినాలనే నమ్మకంతోని జనాలు షెర్లకు దిగి ఎట్లా షాపలు పడుతున్నారో. పొద్దున్నే లేసి షెర్లకు దిగి వలలేసి ఎవలకు దొరికిన షాపలు వాళ్ళు ఎత్తుకొని పోయినరు. అట్లిట్లా చేసి మొత్తం చెరువులో ఉన్న షాపలన్నీ లూటీ చేసేసిండ్రు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెంపట గ్రామంలో జరిగింది షాపల లూటీ. మురుగశిర రోజు షాపలు తింటే మంచిదని అంటారు. ఊర్లలో ఉన్నోళ్ళు చెరువుల పొంటి పోయి షాపలు పట్టుకచ్చుకుంటారు. సిటీలో ఉన్నోళ్ళు మార్కెట్కి పోయి తెచ్చుకొని వండుకుంటారు. ఈసారి షాపల రేట్లు మస్తు పెరిగిపోయినాయట. కిలో 600 అయినా చాలా మంది కొనుక్కొని పోయినరు.
ఇంకో దిక్కు ప్రతి సంవత్సరం మురుకశిర రోజు హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లా శాప ప్రసాదం ఇస్తారు తెలుసు కదా. అస్తమా ఉన్నోళ్లకు ఈ శాప ప్రసాదం తింటే తగ్గిపోతుందని నమ్మకం. అందుకే ఈ ప్రసాదం కోసం చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి మస్తు మంది వస్తారు. ఎప్పట్లెక్కనే ఈసారి కూడా పొద్దున్నుంచే శాప ప్రసాదం కోసం వేల మంది లైన్లో నిలుస్తున్నారు. మంత్రి సీతక్క ఎక్కడికన్నా పోతే అందరితోని మంచి గలిసిపోతుంది. అడవి బిడ్డల దగ్గరికి పోయినప్పుడైతే వాళ్ళతోని కలిసి పాడుతుంది, ఆడుతుంది, మంచిగా డాన్సులు కూడా వేస్తుంది. ఎన్నిసార్లు చూడలేదు మనం. అయితే ఇప్పుడు కూడా గిరిజనులు జరుపుకుంటున్న ఓ జాతర కాడికి పోయిన మేడం వాళ్ళతోని కలిసి చిన్నగా కాలు గదిపింది. చూసిన్రా, అమ్మలక్కలతోని కలిసి మంత్రి సీతక్క ఎట్లా ఎగురుతున్నదో. ఏడికి పోయినా మేడం ఇట్లనే వాళ్ళతోని కలిసిపోతుంటది, మంచిగా ఆడుతుంటది, ఆదుకుంటది. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడైనా ఇప్పుడు మంత్రి అయినా సరే, అందుకే ఇప్పుడు వీళ్ళతోని కలిసిపోయింది ఇట్లా. ఇది మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం మోకాలపల్లి ఊరు. వీళ్ళంతా ఆదివాసీ గిరిజనులు. వీళ్ళ ఊర్ల పతేడాది ఇష్టదైవమైన పెద్దమ్మ తల్లి పండుగ జరుపుతుంటారు. ఇంటింటి నుంచి అమ్మలు అక్కలు బోనమెత్తుకుపోయి అమ్మవారికి నైవేద్యం పెడుతుంటారు. ఇట్లనే ఈ ఏడాది కూడా పెద్దమ్మ తల్లి పండుగను మంచిగా జరిపిండ్రు. ఇక బోనమెత్తుకున్న కొందరు మహిళలు శివ సత్తులతోని కలిసి ఇట్లా మేడం కొద్దిసేపు కాలు గదిపి సంతోషపడబట్టింది. ఉన్న ఏనుగులో, కుక్క పిల్లలో, ఇంకా ఏమన్నా మూగజీవాలో, లేకుంటే మనుషులు, ఎక్కడనన్నా బావిల్లో, బండల సందుల్లో పడితే పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడతారు. గంట కాదు, 2-3 రోజులైనా ప్రయత్నాలను ఆపరు. ఆఖరికి ఆపరేషన్ సక్సెస్ చేసినాకనే ఆడికెళ్ళి కదులుతారు కదా. అయితే ఈడ కూడా పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేసిర్రు, కాకపోతే ఏనుగు కాదు, కుక్క పిల్ల కాదు, ఆఖరికి మనిషి కూడా కాదు. అరే ఇదేంది, ఎవరుగానిది ఎందుకు రెస్క్యూ చేసిర్రంటే చూడండి మీరే. సముద్రం ఒడ్డున రాళ్లల్లో ఒక అక్క ఐఫోన్ పోగొట్టుకుంటే 7 గంటలు కష్టపడి అక్క ఐఫోన్ ను చేతిలో పెట్టినరు కేరళ పోలీసులు. అగ చూడండి పాపం పోలీసులు రాళ్లల్లో ఎట్లా కష్టపడి ఫోన్ ను కనిపెట్టి బయటికి తీసిండ్రు. దొరుకుతలేదని తగ్గలేదు, దొరకదు, ఇక నువ్వు వెళ్ళిపోమని పోలీసులు చెప్పలేదు. వెతుకుతున్నాం, వెతికితే దొరకందంటూ ఏదీ లేదు అన్నట్టే ఈ అక్కకు గుండె ధైర్యం చెప్పుకుంటేనే మస్త్ అంటే మస్తు కష్టపడి సక్సెస్ అయినరు. కర్ణాటక రాష్ట్రం అట అక్కది కేరళకు టూర్ కని పోయి ఫోటోలు దిగుతుంటే ఇగో ఈ రాళ్ళల్లో ఫోన్ పడ్డదట. ఇంకేమున్నది, దోస్తులతో కలిసి గంట సేపు దేవులాడితే అసలుకే కనవలేదట. 150,000 పెట్టి మా అమ్మనైనా ఫోన్ కొనిచ్చిండ్రు, ఇంటికి పోతే తిడతారని ఏడుచుకుంటా పోయి హోటల్ వాళ్ళకి చెప్తే వాళ్ళు పోలీసులకు చెప్పిండ్రట. వెంటనే ఫైర్ ఆఫీసర్లు వచ్చిండ్రు, రెస్క్యూ చేసిండ్రు, చెప్పి వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తించారు. మరి ఇక ఫోన్ కి ఇన్సూరెన్స్ ఇట్లా లేదో ఏం పాడో గానీ, అయినా అక్క అట్లా రాళ్ళున్నాయని తెలిసి కూడా అంత జాగ్రత్తగా ఎట్లున్నావు అసలు నువ్వు? కానీ నిజంగా పోలీసులు అయితే గ్రేట్ పాటు ఉండ్రి. ఏనెన్నో పోగొట్టుకుంటారమ్మా ఇక్కడికి వచ్చిన టూరిస్టులు, అన్ని ఎతికి పెట్టాలంటే మాత్రం ఏమవుతుందని ఊకోలేదు చూడండి, బరాబరిగా ఎతికి పెట్టిండ్రు. కానీ ఇప్పుడు ఈ వార్త తెలిసినాక టూర్లకు పోయిన వాళ్ళంతా ఏ చిన్న వస్తువు పోగొట్టుకున్నా పోలీసులకు ఫోన్ కొడితే అప్పుడు ఉంటది వాళ్ళకు బాధ. పాపం ఎతికియకపోతే ఆమెకో న్యాయము మాకో న్యాయం అంటారాయ మరి. కానీ మొత్తానికి అమ్మనాయన కొనిచ్చిన ఫోన్ అయితే దక్కించుకున్నది పిల్ల. ఇక నన్న జాగ్రత్తగా కాపాడుకో తల్లి, ఇంతకన్నా 7 గంటల సేపు కష్టపడి బయటికి తీసినారు, అసలు ఫోన్ పనిచేస్తున్నదో లేదో కదా మరి. ఇగో ఇవి ఇక్ఫా యూనివర్సిటీ సమర్పించిన గరం గరం వార్తలు. మళ్ళీ చెప్పిసోలా ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30 మళ్ళా తిరిగి ఉదయం 8:30 మర్చిపోకుండా చూడండి. టాటా.